ఒకప్పుడు త్యాగాలు చేసినటువంటి మన పెద్దల త్యాగానికి ఫలితంగా మనందరం కూడా ఉన్నత స్థితిలో ఉన్నాం కానీ ఆ ఫలితం దేశానికి భవిష్యత్తు కోసం చేస్తే ఈ తరం మర్చిపోతే ప్రమాదం ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న చెప్పుకొచ్చినటువంటి అంశం గతకాలపు సంకుచిత భావనలకు చెరిపేస్తేనే చరిత్రను తిరగరాసే స్థాయికి భారత్ అద్భుత విజయాలు ఓడిచిపెట్టుకోగలదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు సోమవారం ఢిల్లీలో జరిగినటువంటి తొలి వీర్బాల్ దివస్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు గురుగోవింద్ సింగ్ తనయులు జోరావార్ సింగ్ ఫతే సింగ్ని ఈ సందర్భంగా మోడీ అర్పించి ప్రసంగించారు సంకుచిత భావన బంధనాలకు తెంచుకొని భారత్ అద్భుత ప్రగతి పదంలో దూసుకుపోవాల్సిన తరుణం వచ్చేసింది గురుగోవింద్ సింగ్ చిన్నారులను మతం మార్చాలని లేదంటే ఖడ్గానికి పని చెప్తానని ఆనాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హుంకరించడంతో విధిలేక తన ఇద్దరు కుమారులు గురుగోవింద్ బలివక తప్పలేదు సింగ్ నమ్మిన సిద్ధాంతం కోసం మేరునగంగా నిలిచారు ఆ చిన్నారుల సాహసం త్యాగనిర్తిని కీర్తించేటప్పుడు వయసును లెక్కలోకి తీసుకోవద్దు భక్త ప్రహ్లాదుడు ధ్రువుడు బలరాముడు లవకుశ చినీకృష్ణుడు అందరూ చిన్నతనంలోనే తమ పరాక్రమాన్ని ప్రదర్శించిన వారే అని అన్నారు వీర్బాల్ దివస్సును స్ఫురణకు తెచ్చుకుంటే గత భారతదేశ ఘనచరిత మనకు తెలుస్తుంది ఇది యువత స్ఫూర్తిగా ఉంటూ భవిష్యత్తుకు దిశానిర్దేశంగా నిలుస్తోంది ఘనచరిత గల దేశం ఎప్పుడు ఆత్మస్థైర్యం ఆత్మగౌరవంతో ముందడుగు వేయాలి కానీ కొందరు మన పూర్వ చరిత్రలో పెద్ద స్థాయిలోనే భావాలు నింపేశారు అమృత కాలంలో ఈ బానిసత్వపు ఆలోచనకు స్వస్తి దేశాన్ని అభివృద్ధిలో సమున్నత శిఖరాలపై నిలిపేందుకు కృషి చేయాలని ప్రధాని మోడీ హితవు పలికారు ఒంటరిగా పోరాడారే తప్ప మొగల్స్కి తలవంచలేదు ఈ అసమాన ధీరత్వమే దేశానికి శతాబ్దాలుగా స్ఫూర్తిగా నిలుస్తోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు